ఆ కొడుకు యొక్క చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి వీడు బయలుదేరి వెడుతున్నట్ట. సాల్వకన్యని పెళ్లి చేసుకోవడానికి శిబి చక్రవర్తి వంశంలో పట్టిన కోటికాస్యుణ్ణి, సుబల వంశంలో పుట్టిన సురధుడనేవాణ్ణి వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఈ రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బలం వీటితో ప్రయాణం అవుతున్నాడు. అలా ప్రయాణమవుతున్నటువంటి సైంధవుడు ఆశ్రమద్వారం దగ్గర ఉన్న ద్రుపద మహారాజపుత్రిక ద్రౌపదిని చూచాడు. ద్రౌపది ఎప్పుడు చూసినా పాతికేళ్ల వయస్సు కన్యలాగే ఉంటుంది ఎప్పుడు చూసినా. అలాంటి ఆ సౌందర్యవతి వాడిని ఆకర్షించింది, వాడికి మతిపోయింది. అలా చూశాడు. ఆగండి అన్నాడు. అలా అనగానే మొత్తం సైన్యమంతా ప్రయాణం చేస్తున్న సైన్యం టక్కన ఆగిపోయింది. చిత్తరువుల్లో ఆగిపోయారట వాళ్ళు. ఎక్కడ వాళ్ళు అక్కడ బొమ్మల్లాగా ఆగిపోయారు. వాడు కోటికాసుడికేసి చూసి, ఎవరు ఆ సౌందర్యమణి, చూడండి ఎలా ఉన్నదో. నీలపయోధమండలము నిశ్చలలీల వెలుంగజేయుచున్ కరాలెడు వాలు క్రొమ్మెరుగు కైవడి తద్వన భూమి నల్తయుల్ లలిత దేహ కాంతి పటలం బునజేసి వెలుంగజేయు అబ్బాల వినీల కొంతల విభాసిని చూచి సవిస్మయాత్ముడై. నల్లని మేఘమండలం ఆకాశంలో ఉందట. ఆకాశంలో మేఘాల మధ్యలో మెరుపు తీగలాగా ఈ ద్రౌపదీదేవి నల్లని జుట్టు, శరీరకాంతేమో మెరుపు తీగే. ఆవిడ జుట్టు చూస్తే నల్లని మేఘంలో ఉంది. ఆ మేఘమండలంలో మెరుపు తీగలాగా ఆవిడ శరీరం నుంచి ధగ 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 కాంతి వస్తుంది. ఆవిడ శరీరం గొప్ప కాంతితో ఉంటుంది. అలా ఆశ్రమ ప్రాంతాన్ని తన దేహకాంతితో వెలిగింపచేస్తున్నటువంటి ఆ బాల సౌందర్యవతి వినీల కొంతల విభాసిని నల్లని ఒత్తైన జుట్టు అలా వేళ్లాడుతుంది. ఎందుకంటే దుశ్శాసనుడు లాగాక ఇంకా జుట్టు ఆవిడ ముడేసుకోకుండా ఉంది. అందుకని ఆ జుట్టు విరబోసుకుని ఉన్నదేమో అది చూడడానికి చాలా ముచ్చటగా ఉందట. ఇంద్రనీలమణులు జిగేల్ జిగేల్మని ఆవిడ నెత్తి మీద చేరినట్టుందన్నమాట ఆవిడ జుట్టు. ఆవిడ జుట్టు మీద ఎవరైనా ఇలా కొడితే కటిక చీకటి జలజల నేల మీద పడుతుందట. అలా ఉంది. అటువంటి ఆ నల్లని జుట్టుతో ప్రకాశిస్తున్న ఆవిడ్ని చూచి తెల్లబోయాడు. ఒక్కసారి ఆ సుందరీమణిని చూచాక ఇంకా చూపులు తిప్పుకోలేకపోయాడు. వాడు అసలే అసభ్యుడు. ఇంకా అసభ్యంగా చూశాడు. మగువ తగిలిన చూడుకుల మగుడ దిగువ నేర్పు చాలక ఎతడు కందర్పదర్ప గోచరాత్ముడై నిజ సుఖు కోటి కాశ్యుడను నృపాత్మజు చూచి ఇట్లనియ ప్రీతి. ఆ సుందరీమణిని చూచి ఆ చూపులు తిప్పుకోలేక, అంటే కనీసం చూపుని పక్కకి మరలించడానికి కూడా ధైర్యం సరిపోనంత వైర అంత విరహం పట్టుకుంది వాణ్ణి. ఆ విరహంతో అలాగే చూస్తూ, మిత్రమా కోటికాస్య ఇలా రా అన్నాడు. ఆ కోటికాస్యుడు వచ్చాట. వాడు దగ్గరకు వచ్చిన వాడికే తిరగకుండా, ఎవరా సుందరి, కందర్పదర్ప గోచరాత్ముడి అయిపోయాను నేను. మన్మధుడు 5 బాణాలు నా మీద కొట్టేశాడు. నా మతిపోతోంది. ఎప్పుడో దుస్సలను పెళ్లి చేసుకున్నాను. ఆ దుస్సలలో ఈ అందం లేదు. ఇప్పుడు సాల్వుడి యొక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి పెడుతున్నాను. అబ్బే, ఆ శాల్వకన్యలో కూడా ఎన్ని శాల్వాలు కప్పుకున్నా ఇంత అందం కనబడదు. ఏమి సౌందర్యం, ఏమి సౌందర్యం! ఓరి బాబో, ఈవిడెవరో ఏమిటో, ఈ వనాన్ని వెలిగించేస్తున్న వనదేవతో లక్ష్మీదేవియో పార్వతీయో కనుక్కురా అనగానే ఈ కోటికాస్యుడు, మిత్రమా మళ్లీ పడ్డావో బొట్లో పడు అని వెళ్ళాడు. బయలుదేరి వెళ్లి దగ్గర చేరి, సుందరి నీవెవరివి అన్నాడు. ఆవిడ వణికిపోయి, అన్నా, ఆవిడ పిలవడమే అన్నా అంది. అంటే వీడికి ఏమన్నా ఈ దొన్నకి బుద్ధి వస్తుందని. నేను నీవెవరో తెలుసు, శిబి వంశంలో పుట్టిన కోటికాస్యుడివని ఎరుగుతుంది నేను. ద్రౌపదిని నేను, అయోనిజని, యాజ్ఞసేనిని, యజ్ఞం నుంచి పుట్టిందానని, పంచపాండవుల భార్యని. మా వాళ్ళు వేటకెళ్లారు. ఏకాంతంగా ఉన్న స్త్రీకి దగ్గరికంటే రాకూడదని చేస్తాను కనుక కొంచెం దూరంగా అక్కడే ఉండండి. మీరు కాసేపట్లో మా భర్తలు వస్తారు, మీకు సకల మర్యాదలు చేస్తారు, మంచి భోజనం పెడతారు. వేటకు ఓయినారు విభులు సరస కురంగ మాంసముల సల్పుము భోజన కృత్యమిత్తరిన్నంది. మంచి లేళ్లు జింకల్ని వేటాడి తెస్తారు, ఆ జింక మాంసంతో భోజనం చేయొచ్చు. అంతదాకా నా వంక రాకుండా ఆ పక్క కూర్చో అనగానే వాడు, ఓహో నువ్వా అని వెంటనే పరుగు పరుగున తన మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. సైంధవ, ఆవిడ ద్రౌపదిట. ఓహో ద్రౌపదియా, అయితే మనకు కావలసిందే అని వెంటనే వీడు కోటికాస్య,
సైనికుల్ని ఇక్కడ అట్టే పెట్టు, నువ్వు ఆ సుబలపుత్రుడు నా కూడా వచ్చేలాగా చూడు, మీరంతా నా కూడా వస్తే నేను ఆ ద్రౌపది దగ్గరికి వెడతాను అని ఈ కొద్దిమంది ఏకాంతమిత్రుల్ని వెంట పెట్టుకుని సైనికుల్ని అక్కడే ఆపి ద్రౌపది దగ్గరకు వచ్చాడు. ఓ యాజ్ఞసేని కుశలమా అన్నాడు. అన్నయ్య గారు కుశలం అంది ఆవిడ. ఇది ఎక్కడ వరస అన్నాడు ఆయన. మరి వరస కాకేమవుతారండి మీరు నాకు? మీ భార్య దుస్తల నాకు ఆడబడుచు, పాండవులకి చెల్లెలు, ఆవిడ మీకేమో భార్య, కాబట్టి ఆవిడ నాకు మరదలు. మరదల యొక్క భర్త అన్నగారు, పాండవులేమో ఆవిడకి అన్నగారు, నేనేమో మీకు చెల్లెల్ని. మీరు మా సొంత అన్నయ్య అనుకోండి అంది. చచ్చా అన్నయ్య అనిపించుకోవడానికి రాలేదు అన్నుల విన్నా, నేను నిన్ను చూచి వ్యామోహితుండై మనసు పారేసుకున్నాను, అన్నీ మర్చిపోయాను, ఇక అన్నం తినలేను, మాట్లాడలేను, కదలలేను, నువ్వు నాతో వస్తే ఎంత బాగుంటుంది, వసి పిచ్చిదానా, నీకు అసలు ఆడవాళ్ల యొక్క లక్షణాలు ఒక్కటి లేవు, అందం అంటే ఉంది కానీ స్త్రీలెప్పుడు కేవలం అందంగా ఉన్నవాడిని లేక డబ్బున్నవాడినే వరిస్తారు తెలుసా నీకు, అంటే వాడు చూసిన వాళ్ళు అలా ఉన్నారులేండి. అందుకని మీలాంటి గొప్పవాళ్ళ గురించి వాడికి తెలియదు కదా, అందుకని ఆ మూర్ఖుడు కాబట్టి ఇది మూర్ఖుడి మాట గుర్తుపెట్టుకోవాలి. ఆడవాళ్ళు ఎప్పుడు సుందరాకారుండో సంపదలు ఉన్నవాడో వరిస్తారు. పాండవుల దగ్గర డబ్బున్నప్పుడు నువ్వు వరించావంటే అర్థం ఉన్నది, అన్నీ విడిచిపెట్టి అడవులలో ఆకులు అలవులు తింటున్న ఆ మూర్ఖులతోటి నీ కాపరం ఏమిటి, వాళ్ళని వదిలేయి, అదిగో అక్కడ నా రథం ఉంది, అక్కడ ఏనుగుంది, ఏనుగైనా ఎక్కు లేదా ఈ రథమైనా ఎక్కు, అంతేగాని ఏనుగు ఎక్కడ మానేసి పీనుగులైపడున్న పాండవుల వెంట వెళ్లకు అనగానే ఆవిడ పళ్ళు పటపట కొరికి ఇది అధర్మం, సోదరుడివి నువ్వు, ఈ పిచ్చమాటలు మాట్లాడడం నీకు మంచిది కాదు, స్త్రీలు అందరి సొత్తు అనుకో ఒక మూర్ఖుడా, నాలాంటి పరమ పతివ్రతలుంటారు, ఇక వెళ్ళిరా అంది. దాంతో వాడు పకపకా నవ్వాడు. నవ్వి, పాండవులు ఇక్కడికి వచ్చేలోపు నేను నిన్ను పట్టుకుపోతాను, కానీ ఆ పట్టుకుపోవడం బలాత్కారంగా కాకుండా నీ అంతట నువ్వు వస్తే బాగుంటుంది, నా మాట విను, ఇంకొక్కసారి నేను నీకు ఆఖరిసారిగా అవకాశం ఇస్తున్నాను, ఏనుగైనా ఎక్కు రథమైన ఎక్కనగానే వీడు నీచుడు మంచిగా చెబితే వెళ్ళడం అర్థమైపోయింది వీడికి, ఆగరా మూర్ఖ ఆగు, ఇప్పుడు నేను ఎంత చెప్పినా నీవు వినడం లేదు, కాసేపట్లో ఇక్కడికి పాండవులు వచ్చి తీరతారు, వాళ్ళు వచ్చారంటే నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా నిన్ను రక్షించలేడు, ఆ వచ్చేవాళ్ళు ఎవరనుకుంటున్నావు, మహానుభావులైన ధర్మరాజు గారు ఆయన సోదరులు, శాతనఖగ్రఖండితల సన్మద కుంజర కుంభి కుంభ ముక్త తత శైలకందర గుహాంతర సుప్త మృగేంద్ర కేసర వ్రాతము వేడక ఊచుకున్న వారక చెరుటకాదే క్రోధ నిర్ఘాత మహోగ్రు భీము చనకందల బోయుట నీకు నెమ్మెయిల్. భీముడి గురించి ఎత్తింది ఆవిడ, మళ్ళీ వాడు వీడు కాదని ఎత్తుకోవడం ఎత్తుకోవడమే, భీముడు అంటే ఎవరనుకుంటున్నావు, మహాకోపంతో చేతిలో గద అనే ఒక పిడుగు వజ్రాయుధం పుచ్చుకొస్తాడు ఆయన. ఆయన తన గదాఘాతంతో ఎన్నో మదించిన ఏనుగుల కుంభస్థలాలు పగలగొట్టి వాటి యొక్క రక్త మాంసాలని చుట్టుపక్కల వెదజల్లినవాడు. పిడుగుకైనా తిరుగుడుంటుందేమో, అంటే పిడుగు నెత్తి మీద పడినవాడు కూడా బతకచ్చేమో, కానీ కోపమనేటటువంటి పిడుగుతో విరుచుకుపడే భీముడి గదాఘాతం తిని ఒక్కడు బతకడు. భీముడు గదా కొట్టాడంటే గద ఎత్తి నెత్తి మీద ఒక్క పెట్టు పెట్టాడంటే ఇక తలకాయ పిచ్చి ముక్కలు పగిలినట్టు పగిలిపోతుంది, పుచ్చకాయ ముక్కలే. అంతెందుకు, మొక్కుకున్న వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి ఏడు కొండల మీదకి ఎక్కుతున్నప్పుడు కొబ్బరికాయలు ఢామ్మని కొడతారే, ఆ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ ఇంతంత ముక్కలై చల్లా చెదరై దూరంగా పడిపోతుంది, నీ తలకాయ కూడా అలాగే చల్లా చెదరై ముక్కలు ముక్కలై నువ్వు చచ్చిపోతావురా పిచ్చివాడా. భీముడి దగ్గరికి వెళ్ళడం అంటే అది మహాప్రమాదం. హిమవత్పాద వనాంతకేళి రతిమై నేపారి కోపారుణక్రమ నేత్రాంచలమై ప్రభూత మదరేఖం వైన గంధద్విపేంద్రముడాయల్జని సిళ్ళు చూపుట సుమి ధర్మాత్ము అత్యుగ్ర విక్రముకౌంతేయ వరిష్ఠు నీవు దొడరంగా చూచుటూ హింపగల్. మా ధర్మరాజు అంటే ఏమనుకుంటున్నావు, ఆయన సాధారణంగా విక్రమించడు, కానీ పరాక్రమిస్తే నీలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది అయినా ఆయన ముందాగరు. హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక్కసారి నువ్వు చూడు, మదించిన ఏనుగులు అక్కడ తిరుగుతాయి, ఆ మదించిన ఏనుగు తన ఆడ ఏనుగుతో తిరుగుతున్నప్పుడు ఏ మూర్ఖుడైనా ఆ ఏనుగుని
సిళ్ళు చూపిస్తే అంటే అంకుశంతో బెదిరిస్తే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అసలేదు మదపుటేనుగు. మదపుటేనుగు ఆడ ఏనుగుతో తిరుగుతున్నప్పుడు మావటివాడు పొరపాటున అక్కడికి వెళ్లి దాన్ని అదుపులో పెట్టడానికి ఈ అంకుశం చూపించాడంటే వాడిని తొండంతో ఎత్తి పైకెత్తి తిప్పి కింద పారేసి కాలుతో ఒక్క తొక్కు తొక్కుతుంది. ఇంకా తర్వాత వాడు ఏమవుతాడో ఊహించు. ధర్మాత్ముడైన కౌంతేయ వరిష్ఠు ధర్మరాజు గారిని, కుంతీపుత్రుల్లో పెద్దవాడైన ధర్మరాజు గారిని రెచ్చగొట్టడం, మదించి ఆడ ఏనుగుతో తిరుగుతున్నటువంటి మదపుటేనుగుని రెచ్చగొట్టడముతో సమానం. ఆ తర్వాత నువ్వు చచ్చిపోతావు. ఇంకన్నిటికంటే మించి చేతిలో గాండేవమనేటటువంటి ధనుస్సు పుచ్చుకుని భయంకరమైన బాణములు విడిచిపెట్టి అర్జునుడితో యుద్ధం చేయడం అంటే ఏంటనుకుంటున్నావు? ఆ బాణములు అగ్నిజ్వాలలై నిన్ను నీ సైన్యాన్ని దహించి బూడిద చేస్తాయి. ఓరి అడ్డగాడిదా. ఇంకా ఇద్దరున్నారు నకుల సహదేవులు, ఇక వాళ్ళు యుద్ధం చెయ్యరు గాని చేశారా? ఈ లోకంలో ఎవరైనా సరే పీచమడిగి నచించవలసిందే అనగానే వాడు పక్కపక్కనవి, ద్రౌపది పాండవుల పరాక్రమాలు నేను ఎరగనివా, మా దుర్యోధనుడు మా కర్ణుడు మా దుశ్శాసనుడు వాళ్ళని నిండు కొలువులో ఎలా అవమానించారో మాకు తెలుసు, నీ బతుకేమిటో నాకు తెలుసు, ఆ సమయంలో నేను అక్కడ లేకపోవచ్చు కాక మూర్ఖురాల రా అని జుట్టుపుచ్చుకోగానే ఆవిడ అమాంతంగా చేత్తో ఒక్క తోపు దోసిందిట. చాలా ఆశ్చర్యం తెలిసిన ఆవిడ అలా తొయ్యగానే ఎగిరి బయటపడిపోయాడు వాడు. ఆవిడలో గొప్ప దివ్యశక్తి ఉంది. ఇలాంటి పాపాత్ములు పట్టుకుంటే ఒక తోపు దోస్తే ఢామని బయటపడిపోయాడు వాడు. నివ్వెరబోయి కోటి కాశ్య, సమయానికి ఇక్కడ భటులు లేరు కాబట్టి సరిపోయింది, ఇది ఆడదా లేకపోతే పిశాచ్యమా, ఒక్క తోపు తొయ్యగా ఎంత దూరం పడిపోయాను, ఓరు నాయన ఎంత శక్తి ఎంత శక్తి, అందుకే భీముడు లాంటి పరాక్రమవంతుల్ని భరిస్తోంది అని పలికి అమాంతంగా తన స్నేహితులతో వచ్చి వెనక నుంచి జుట్టుపుచ్చుకుని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్లి రథంలో పారేశాడు. ఈలోపు ద్రౌపది యొక్క చెలికత్తె ధాత్రేయిక అమ్మో అమ్మగారు అంటూ ఉంటే ద్రౌపది ధౌమ్య కుల పురోహిత బ్రాహ్మణోత్తమ రక్షించింది. ఈ పురోహితుల వారు ఈ దుర్మార్గులు ద్రౌపదిని బంధించి పట్టుకుపోతూ ఉంటే వెనకాతలు అరుస్తూ, ఒరే సైంధవానికి ఇది న్యాయం కాదు, ఆవిడ మహాత్మురాలు యాజ్ఞసేని, ఆవిడ జోలికెళ్లడం ప్రమాదం రా, నువ్వు పతనమైపోతావురా, ఒరే జాగ్రత్త రా నా మాట వినరా అంటూ అంటే వాడు పక్కపక్కనవి, ఈ వెర్రి బ్రాహ్మడు ఏమిటండి వెనకాతలు పడ్డాడని వేళాకోళం వాడేట. వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉండగా అక్కడ వేటకు వెళ్ళినటువంటి ధర్మరాజు గారికి ఎడమ కన్ను ఎదిరింది, ఎడమ చెయ్యి ఎదిరింది, ఎడమకాలు ఎదిరింది. ఆయన ఉలిక్కిపడి, నాయనలారా సోదరులారా, ఎప్పుడూ లేనిది ఆశ్రమంలో ఒక్కళ్ళం కూడా కాపలా లేకుండా మన సైనికులతో పాటు వేటకు వచ్చేసాం, చాలా పెద్ద పొరపాటు చేశాం, ఎవరో ఒకళ్ళు ద్రౌపదికి అండగా ఉండాలి, మనం ఇలా రాగానే ఏ దుర్మార్గులు ఏం చేశారో, అసలే ధార్తరాష్ట్రులు అత్యంత క్రూరులు, మనం యజ్ఞం చేస్తున్నప్పుడు పాడు చేయడానికి వచ్చిన దుర్యోధనుడి బుద్ధి నాకు తెలుసు, ఇప్పుడు మనం ఇలా రాగానే వాడు ఎవరైనా సైనికుల్ని పంపి ద్రౌపదిని ఎత్తుపోయాడేమో, ఒక్క ద్రౌపదికి ఆపద వస్తేనే నాకు ఎడమ చెయ్యి ఎడమ కన్ను ఎడమ కాలు ఒకేసారి అదురుతాయి, కాబట్టి మనం ఇక వేట ఆపుదాం వేగంగా వెళ్ళిపోదాం అని రథాలు తోలుకుని ఆశ్రమానికి వచ్చేసాడు ఆయన తన సోదరులతో పాటు. తీరా అక్కడికి వచ్చేసరికి నేల మీద చెలికెత్తి ఏడుస్తోంది. వెంటనే భీముడి యొక్క రథసారథి పేరు విశోకుడు, వాడి జీవితంలో ఎప్పుడు శోకించట్ట, భీముడి అండవాడుకున్నది గనక. వాడు ధర్మరాజు గారి సారథి ఇంద్రసేనుడు ఇద్దరు కిందకి దిగి పరుగు పరుగున, ఎందుకే ఇలా నేల మీద పడి పొల్లిగింతలు పెడుతున్నావంటే, పొల్లిగింతలు కాకేమిటి, ద్రౌపదీదేవి నా జయద్రథుడు ఎత్తుకుపోయాడు, ఆ దొస్సల భర్త ఎత్తుకుపోయాడనగానే వాళ్ళు నువ్వేం భయపడక, మన వాళ్ళు వచ్చారు కదా, లే అలా నేల మీద పడి మరీ అంతలా కుమిలిపోకనగానే, ఓ మన వాళ్ళు వచ్చారా, వచ్చారుగా ఇంకా నాకేం భయం, కానీ తొందరగా వెళ్ళమను, ఎందువల్ల వాడు కుక్క, ఆవిడ పురోడాశం యజ్ఞంలో వేయవలసినటువంటి ద్రవ్యం, యజ్ఞంలో వేసే ద్రవ్యాన్ని కుక్క ముట్టుకోకూడదు, కాబట్టి ఆ దుర్మార్గుని చీల్చి చెండాడమను అనగానే పాండవులు, నువ్వు ఆశ్రమాన్ని జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండు, కుక్కలు లోపల దూరకుండా చూడు, ఆ కుక్క సంగతి మేము చూస్తాం అని రథాలు తోలుకుంటూ మహావేగంగా వెళ్ళిపోయారు. అప్పటికింకా ధౌమ్యుడు, ఒరే వెళ్ళిపోకండి రా అని అరిచి అరిచి పాపం ఆ పురోహితుడు గొంతంతా ఎండిపోయిందిట. అప్పుడు పాండవులు ఆయనకి నమస్కరించి, ఇంకా మీరు ఖేదించక ఆశ్రమానికి వెళ్ళండి, మిమ్మల్ని ఇంత పరిగెత్తించి మిమ్మల్ని కంఠశోష వచ్చేలాగా ఏడిపించిన ఆ దుర్మార్గుడి సంగతి మేం చూస్తాం, పురోహితుల్ని గౌరవించని పాపాత్ముడికి తగిన శిక్ష ఇప్పుడే విధిస్తాం అని ఆయన వెనక్కి పంపేసి వీళ్ళు అమాంతంగా చుట్టుముట్టేశారు. ఈలోపు మూర్ఖుడు, ద్రౌపది వాళ్లేనా నీ భర్తలు అన్నాడు. ఇంక వీరి నెరిగితేని ఎరుగ కుండితేని ఏమి చేయగలవు అంది ఆవిడ. వీళ్ళని ఎరిగితేనేమిటి ఎరక్కపోతేనేమిటి, ఇహ నీ బతుక అయిపోయినట్టే, అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను, వాళ్ళు నా భర్తలు, ఎవరెవరో తెలుసా, అదిగో ఆ ముందు కనిపిస్తున్న మహావీరోత్తముడున్నాడే ఆయనే కుంతీసుత అగ్రణి ధర్మరాజు గారు,
ఈ మహాత్ముడు మాట వరసకు కూడా కోపగించడు. కోపగిస్తే హిమాలయ పర్వతాలు కుప్పకూలిపోతాయి. ఇక ఆ ముందున్నాడు ఆయన ఎవడనుకుంటావు, దారుణమైన గదాదండాన్ని ధరించిన ఆ మహానుభావుడు. కుంభి కుంభ కుంభీ రుచిరోరు పూరిత గభీర తరారుణ సాగరంబు కేలీరసలోలుడై సమదలీల బకాంతకుడేగుదేర కన్నారగ చూచిగాక ఇటులంతయునీమది త్రుళ్ళడంగునే అందావిడ. భయంకరమైన ఉద్దండమైన గదాదండాన్ని భూమి మీద తీసుకుని నడిచేవాడు ఆయన ఒక్కడే. అంత గదని భుజం మీద పెట్టుకుని నడవలేరటండి, అసలు ఆ గదని మొయ్యలేరు. ఒకవేళ మోసినా ఆ గద పుచ్చుకుని రెండు అడుగులు వేయలేరు. అంత గదని ఒక పూచిక పుల్లలాగా భుజం మీద పెట్టుకుని ఉత్సాహంతో దూకి ముందుకొస్తున్న ఆయన భీమసేనుడు. ఆయన ఎటువంటి వాడో తెలిసిన కుంభి కుంభ కుంభీ రుచురోరు పూరిత గభీరతర అరుణ సాగరం, అనగా మదించిన ఏనుగుల కుంభస్థలాలని ఆ గదతో కొడతాడు. కొట్టగానే ఆ కుంభస్థలం పొగులుతుంది. అందులో ఉన్న నెత్తురు ఒక అరుణ సముద్రమై అంటే ఎర్రని సముద్రంలో బయటకు వస్తుంది. అందులో ముత్యాలుంటాయి. ఆ ముత్యములు ఇంతంత మాంసముక్కలు ఉంటాయండి ఏనుగు దగ్గర ఇక్కడ. అవి చూడడానికి ఎలా ఉంటాయో తెలుసా, ముత్యాల్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బత్తాయికాయ ఆ తొనలు తీయగానే లోపల ఉంటాయి ఇంతంత ముత్యాలు, అలా ముత్యాల్లాగా అవి వెదజల్లబడతాయి. ఈ విధంగా ఏనుగుల యొక్క కుంభస్థలాలలో ఉన్నటువంటి ముత్యాలని నెత్తురుని వెదజల్లే మహావీరుడు ఆయన. అటువంటి వాడు సరదాగా యుద్ధం చేస్తాడు నీతో. నీతో యుద్ధం చేయడానికి ఉమ్మని పెద్ద కోపం కూడా తెచ్చుకోకర్లా. హాస్యంగా యుద్ధం చేసినా అంటే సులువుగా యుద్ధం చేసినా నువ్వు పచ్చడైపోతావురా పిచ్చి పేరుగా. ఇక పక్కన ఉన్నవాడున్నాడే ఆయన అర్జునుడు. ఆ గాంధీవాన్ని చూడు, ఇంద్రుడితో యుద్ధం చేసి మెప్పించినవాడు, అగ్నిహోత్రుడికి ఖాండవ వనాన్ని ఆహుతిగా ఇచ్చినవాడు, కిరాతక రూపంలో వచ్చిన ఈశ్వరుడితో యుద్ధం చేసినవాడు, నివాత కవచ కాలకేయ పౌలోమాది రాక్షసుల్ని సంహరించినవాడు. ఇక ఆ పక్కన ఉన్నవాడే అందంగా ఉన్నవాడు, తను వృత్తంగుడు శుద్ధ కాంచన సముద్యర్వర్ణుడు అభ్యుల్లస ధ్వనజాతాయతలోచనుండు. అందమైన శరీరముతో చక్కని నడుముతో పొట్ట పైకి రాకుండా శంఖంలాంటి కంఠంతో బంగారపు కాంతితో మెరిసిపోతున్న ఆ సుందరాకారుడు నకులుడు. ఖడ్గ యుద్ధంలో ఆయన్నెవరూ జయించలేరు. ఇక ఆ పక్కనున్నవాడున్నాడే ఆయన కుంతీదేవి చాలా ఇష్టపడే చిన్న కొడుకు సహదేవుడు. ఆ మహాత్ముడు ధర్మం తప్పడు. అతడే ధర్మం తప్పితే ఈ లోకం నిలబడదు. అగ్ని చల్లబడవచ్చు, మంచుకొండ కూలవచ్చు, ఆయన మాత్రం కొంచెం కూడా ధర్మం తప్పడు. అటువంటి మహాత్ముడు. ఇంకా వీళ్లతో యుద్ధం చేసి ఆ తర్వాత నువ్వు బ్రతికి బట్ట కడితే నీకు మేము ఎప్పుడైనా భోజనం పెడతాం అనగానే ఈలోపు పాండవులు వచ్చేసి ఘోర యుద్ధం చేశారు, కొట్టండి పొడవండి వాళ్ళని నరకండి అని ఆజ్ఞాపించాడు జయద్రథుడు. సైనికులంతా మీద పడ్డారు. దాంతో భీముడికి ఉత్సాహం వచ్చింది, రథం దిగాడు. ఆయనకి ఈ సైనికులు ఏనుగులు కనపడ్డాయంటే ఇక రథంలో ఉండట. అమాంతంగా రథంలోంచి గదబుచ్చు కిందకి దూకేసి ఒక్కసారి పడిపోయి వాళ్ళందరినీ తలకాయలు పగలగొట్టేశాడు. కాసేపు చేతుల తేట తీరేలాగా ఏనుగుల కుంభస్థలాలు పగలగొట్టాడు, గుర్రాల్ని కూల్చేశాడు, సైనికులు కూల్చేశాడు. వీర విశృంఖల విహారం చేసి ఆ గదాఘాతాలతో విరగొట్టి పారేసి మళ్లీ తర్వాత రథంలో కూర్చుని మళ్లీ ధనుస్సుతో యుద్ధం మొదలెట్టాడు. 10,000 మందిని ధర్మరాజు కూల్చేశాడు, 5,000 మందిని నకులుడు పడగొట్టాడు, 3,000 మందిని సహదేవుడు పడగొట్టాడు. ఇంకా జయద్రథుడి యొక్క సైన్యాన్ని కనిపించిన వాడిని కనిపించినట్టుగా కాళ్లు నరికి, చేతులు నరికి, తలలు నరికి, చెవులు పీకి, శరీరంలో అవయవాలన్నీ ముక్కలు ముక్కలు చేసి, చల్లా చెదరు చేసి, దొండకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేస్తారే అలా చేసినట్టుగా చేసి విసిరవతలు పారేశాడు యుద్ధరంగంలో అర్జునుడు పరాక్రమించి. ఈ ఘోర యుద్ధంలో జయద్రథుడి యొక్క మంచి ఆప్తమిత్రుడు స్నేహితుడైన కోటికాస్యుడు భీముడికి అడ్డం పడ్డాట. వెంటనే భీముడు, ఘనుడు వృకోదరుండు తన్ను కట్టలు కంతల పడ్డ కోటికాస్యుని ఉరమున్ పగిల్చి. ఈ కోటికాస్యుడు వచ్చి తనకు అడ్డం పడగానే, ఏరా అటువంటి నీచుడికి సాయం చేసి ఆడపిల్లల్ని ఎత్తుకుపోతావట్రా అని తన దగ్గర ఉన్న ఒక పెద్ద పట్టిసమనే ఆయుధం తీశాడు. అది మంచి పదునైన కత్తిలో ఉందిట. దాంతో వాడి గుండెల్లో పోటు పొడిచి వాడి వక్షస్థలం చీల్చాడు. వాడు చీల్చిన తర్వాత గుండెకాయ చీల్చినా కోపం తగ్గలేదు ఆయనకి. ఈ కత్తిలాంటి ఆయుధంతో అలా గుండెకాయ కోసిన ఈ దౌర్భాగ్యం మీద కసి తీరక మళ్ళీ గదతో నెత్తి మీద దెబ్బ కొట్టాట. వాడు దాంతో తలకాయ అంతా అసలు ఎక్కడుందో తెలియదు, తల అంత పచ్చడైపోయింది అనమాట. కొంతమంది భలే పచ్చడి చేస్తారండి బాబు, గోంగూర చేస్తారు, అందులో గోంగూర కనపడదు మనకి, మెత్తగా కాటికలు అయిపోతుంది. అలా వాడి తలకాయని ముక్కలు ముక్కలు చేసి పచ్చడి చేసి చంపి పారేశాడు.
గోంగూరలో కొంచెం గోంగూర కనబడితేనే బాగుంటుంది రుచి, మరీ కాటికలో ఉంటే ఏం బాగుంటుంది. భీముడి యుద్ధం కూడా అప్పుడప్పుడు అలాగే ఉంటుంది. ఆ విధంగా వాడి తలకాయ పగలగొట్టి పారేశాడు. ఈ విధంగా తర్వాత అక్కడున్న సైనికులందరినీ చంపేస్తూ ఉంటే జయద్రథుడు వణికిపోయి, అమ్మ బాబోయ్ ద్రౌపది నువ్వు చెప్పింది నిజమే, నీ భర్తలకి ఇంత పరాక్రమం ఉందని తెలియదు, నీకు నీతో సాంగత్యానికి ఓ దండం అని ఆవిడ టక్కన కట్లిప్పి కిందకి దింపేసి రథం తోలుకుని పారిపోవడం మొదలెట్టాట. ఈలోపు భీముడు చూశాడు, అర్జున ఈ పిచ్చ సైనికుల్ని చంపడం వల్ల ఉపయోగం ఏమున్నది, అసలు దుర్మార్గుడు పారిపోతున్నాడు, వాడు అంతం చూద్దాం, నువ్వు రథం తోలు నేను నీ వెనకాతులొస్తానన్నట్ట. ఈలోపు ధర్మరాజు అన్నాడు, నాయనలారా మీకు పుణ్యం ఉంటుంది, వాడిని తరిమి పట్టుకుంటే పట్టుకున్నారు చంపకండి, ఎంత చెడ్డవాడు మన బావగారు, మన చెల్లెలు దుస్సల భర్త అనగానే పళ్ళు పట్టపట కొరికి, అసలు అన్నయ్యా నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతావు, నీ వల్లే మనకు ముప్పు వస్తోంది, వాడు ఎదురుగుండా కనపడితే వాడి పుచ్చి పగలగొట్టాలని, నాకు పిచ్చకోప వస్తుంటే నువ్వేమో రక్షించమంటావు అనగానే ధర్మరాజు అర్జునుడికి సైగ చేశాడు. భీముడికి తెక్కున్నప్పుడు అర్జునుడు కూడా ఉంటే పర్వాలేదు అందుకని జాగ్రత్త అన్నట్టుగా చూశాట. అప్పుడు అర్జునుడు తన సారథిని పిలిచి, నువ్వు రథం తోలు నేను భీముడు రథం ఎక్కుతాం అన్నట్ట. ఆ సారథి రథం తోలుతోంటే అందులో భీముడు అర్జునుడు ఎక్కారు. ఈ రథం మహావేగంగా జయద్రథుడు వెంటబడింది. ఆ జయద్రథుడు ఓ తోలుగుపోతున్నాడు, వెనక ముందు చూడడంలో వాడికి భయం పట్టుకుందనమాట. దాంతో అర్జునుడు వీడు దొరికేటట్లేడు అని తీవ్రమైన బాణాలు, దూరంగా ఉన్న వాటిని కూడా భేదించే బాణాలు, దూరాపాత విశిఖములు అంటారు వాటిని, ఎంత దూరంగా ఉన్నా వాటిని పడగొట్టే బాణాలట. ఆ బాణాలు నాలుగు వేసి వాడు గుర్రాలను చంపేశాడు. ఇంకో బాణంతో సారథిని పడగొట్టాడు. ఇంకో రెండు బాణాలతో రథచక్రాలు విరగొట్టగానే వాడు డామ్మని కిందకి దూకేసి, బాబో హే నేనింకెప్పుడు జీవితంలో ఆడదాని జోలికళ్ళను రా బాబు అని పరిగెత్తుకుంటూ పోయాట. దాంతో పాండవులు కూడా రథం దిగి వాడు ఎక్కడికి పరిగెడితే అక్కడికి, ఎందుకంటే వాడు మార్గంలో వెళ్లడంలా పారిపోతున్నాడు కదా, అందుకని అడవి మార్గంలో చెట్లల్లో పుట్టల్లో దూరి పారిపోతున్నాడు. వీడిని ఏమైనా పట్టుకోవాలని రథం దిగి భీముడు అర్జునుడు వెంటపడ్డారు. వెంటపడగానే వాడు అటు ఇటు పరిగెత్తి హఠాత్తుగా పొదలో దాక్కున్నాడు. పొదలో దాక్కున్నా కంగారులు ఊపేశాడు పొద. దాంతో భీముడు కనిపెట్టి అక్కడికి వెళ్ళి, దౌర్భాగ్యుడా పొదలో దాక్కుంటే ఆ మాత్రం మేము కనిపెట్టలేమిట్రా అని వాడు జుట్టు పుచ్చుకుని ఈడ్చి బయటికి లాక్కొచ్చి, ఇట్టి కడిమి నమ్మియే ఇట్టి ప్రల్లదములు చెయ్యదొడగితి, ఈ మాత్రం బలాన్ని నమ్ముకుని ఇంత పిచ్చ పని చేశావా, ద్రౌపదిని పట్టుకున్నావా, ఒక గొప్ప పని చేసే ముందు లేక ఒక చండాలపు పని చేసే ముందు, అంటే మంచి పనైనా చెడ్డ పనైనా చేసే ముందు మన బలం చూసుకోవాలట. చెడ్డ పని చేసినా అందులో మనంత గొప్పవాడు ఉండకూడదు, మన పరాక్రమం గొప్పదై ఉండాలి. మంచి పని చేసినా అందులో మనం గొప్పవాళ్ళు అనిపించుకోవాలి. ఇంత పిరికి వెధవి ఈ మాత్రం యుద్ధం చేయలేని వాడివి, ఒక పతివ్రతని జుట్టు పుచ్చుకుని ఈడ్చుకుపోతావా, రారా అని అమాంతంగా వాడిని ఎత్తి ఆ జుట్టు పుచ్చుకు లాక్కొస్తుంటే వాడు కొంచెం గింజుకున్నట్ట. భీముడికి గింజుకునేసరికి ఒళ్ళు మండిపోయింది, కింద పారేసి పీకి మీద కాలేసి ఒక్క తొక్కు తొక్కి చేత్తొట్టి పటపట బాది వడలల్ల పిండికూడుగా వడముడి తల ప్రహార కుశలుడై అంటాడు ఎర్రాప్రగడ. అంటే ఏమిటో తెలుసా, ఒళ్ళంతా కింద పారేసి ఎడాపెడ బాత్తు అంటే చపాతీ పిండి కొట్టినట్టు కొట్టేశాట. మీరు ఎప్పుడో చూసారో హోటల్స్ దగ్గర అప్పుడు బయట దాబాలని పెడతారు, ఈ దాబా దగ్గర ఓ పెద్ద బల్ల, ఉత్తర భారత్లో ప్రయాణం చేస్తే ఆ దృశ్యం బాగా కనపడుతుంది. ఇంకా ఆ దృశ్యం నా కళ్ళ ముందు నుంచి అదృశ్యం అవడం లేదు ఎప్పటికీ, ఎందుకని ఆ దాబాలు బయట ఉంటాయి, దాని మీద పెద్ద బల్ల, బల్ల మీద ఈ చపాతీ పిండి కలుపుతారండి అక్కడ మంచి వంటల వాళ్ళు, పటాపట పటాపట కొట్టి పైకి లాగి కొట్టి పైకి లాగి మెత్తగా కూరుతారు. అలా కూరితే ఆ చపాతీలు ఆ పొరోటాలు పూరీలు బాగుంటాయట. అలా ఇప్పుడు ఈయన ఏం చేశాడు, వడలల్ల పిండి కూడుగా అన్నాడు, అందుకే పిండి ముద్ద చేసేసాడు, చితక్కొట్టి పారేశాడు. ఇంతలో అర్జునుడు చూసి, భీమసేన ఇంకా చాలు, ఇంకో రెండు గుద్దులు గుద్దామనుకో వీడు చచ్చిపోయేటట్టున్నాడు. ఇప్పటికే వాడు మూర్చిపోయాడు, ప్రాణం ఉందా లేదా అని ఆ ముక్కు దగ్గర వేలుబెట్టి కొంచెం ఊపిరి ఆడుతోందిలే ఇంకా చాలు అన్నట్ట. దాంతో భీముడు చుర్రుమని ఎర్రబడిన కళ్ళతోటి భీముడికేసి చూసి, అసలు నీకు బుద్ధి ఉందా లేదా, అందుకే నువ్వు నా కూడా రావద్దన్నాను. ఎప్పుడు అర్జునుడిని తిట్టడాయన, ఇప్పుడు కొంచెం కోపం వచ్చింది. ఆ ధర్మరాజుకి కరుణ ఎక్కువ, ఆ ధర్మరాజులాగే నువ్వు కూడా కరుణతో బేలవైపోయావు. బేళ అంటే ఇక్కడ అమాయకుడు అనమాట, నీకు మాయ తెలియదు. ఈ దుర్మార్గుణ్ణి క్షమించడమా, వీడిని క్షమిస్తే రేపు పొద్దున మనకు ముప్పు తెచ్చి పెడతాడు అన్నాడో లేదో అలాగే అయ్యింది. వాడిని క్షమించడం ప్రమాదమే, భీముడికి తెలుసు వీడిని క్షమించకూడదు, పరమనీచుడు. పాపాత్ముల్ని మనం క్షమించి విడిచిపెడితే ఇంకా కొత్త బలం పుంజుకుని మనల్ని పడగొడతారు అనగానే అర్జునుడు, వాడు ఎంత పాపాత్ముడైనా మనకి బావ, బావని ఇంతలా జావ అయిపోయేలా కొట్టకూడదు. ఇప్పటికే వాడు జావగారిపోయాడు బావగారు,
నువ్వు మరీ కొట్టకు, నా మాట విను. ఇంకొక మాట, మనం ఎంత కోపగించినా అన్నగారి మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పం. ఇప్పుడు నువ్వు మొదటిసారిగా వాడిని చంపావనుకో, అన్నగారి మాటకి ఎదురు తిరిగినట్టే కదా. వాడిని నువ్వు చంపితే తొట్ట తొలిసారి భీముడు అన్నమాట కాదన్నాడు అనే కీర్తి నీకు వస్తుంది. అది మనకీ ధర్మం కాదు, మన వంశానికి కీర్తి కాదనగానే భీముడు వదిలేసి సర్లే నువ్వు చెప్పావు కదా అని వెనకాతలు ఉన్న మంచి పొదునైన బాణం తీసి వాడి తలకాయ బర్రను గొరిగాడు. గొరగడంలో కూడా కసిగా గొరిగాడేమో, దాంతో అప్పుడప్పుడు తిరుపతిలో గుండులేగా ఈ పైపైన చెక్కులు లేచిపోయాయి, చర్మం ఓడిపోయిందనమాట. చుట్టూతో గొరిగి 5 పిలకలు పెట్టాట. పంచశకలు ఉపనయనానికి కూడా పెట్టలేదు వాడికి, ఇప్పుడు పెట్టారు. అలా పెట్టాక వాడిని తీసుకొచ్చి ధర్మరాజు గారి కాళ్ళ మీద పారేసి, అన్నయ్య వీడు పాండవ దాసుట్ట అనగానే వాడు బుద్ధిగా, నేను పాండవదాసుణ్ణి, పాండవదాసుణ్ణి అన్నట్ట. అనగానే ధర్మరాజు నవ్వి, పాపం పాండవదాసుడు కదా, ఎందుకు వాడిని అలా కొడతారు అన్నట్ట. ద్రౌపది కూడా లేచింది, ఈతండు పాండవదాసుండేని బంధ విముక్తుండి గావింపుడు అంది. ఇది ఒక వచనంలో రాశారన్నమాట ఎర్రా పెరగడ. అనగానే మొత్తం మీద వాడు కట్లిప్పేసి ద్రౌపది ధర్మరాజు క్షమించమన్నారు గనక భీముడు క్షమించాట. అప్పుడు వాడు వినయంగా ధర్మరాజుకి, అక్కడున్న అందరికీ, ధౌమ్యుడికి ఇందాక అరిచాడు కదా వెంటబడ్డాడు, ఆయనకు ముందు దండం పెట్టాడు, నన్ను క్షమించండి అన్నట్ట. పురోహితులు వారు మహాత్ములైన వెంటనే జాలి పడిపోయి, పర్వాలేదులే, ఇంటికి వెళ్ళాక 1 రూపాయి ఇస్తే నున్నగా గీకేస్తారు, అప్పుడు ఈ పిలకలు పోతాయి, మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది 2 నెలలకి, ఏం బెంగబెట్టుకోక అన్నాడు ఆయన పాపం. ఇప్పుడు వాడు అతి కష్టం మీద, ఒళ్ళంతా పచ్చిపుండి అయిపోయింది కదా, ఆ ధర్మరాజు గారి పాదాల దగ్గర నుంచి లేవడమే కష్టమైపోయింది, అసలు వెన్నుపోసుందా లేదా, కాళ్ళున్నాయా లేవా, చేతులున్నాయా లేదా, కాళ్ళేవో కీళ్ళేవో కళ్ళేవో పళ్ళేవో ఒళ్ళేదో తెలియకుండా పోయింది వాడికి. అలా లేస్తూ ఉంటే ధర్మరాజు, ఎట్టి కష్టుడైనా ఇట్టి పని చేయనరుగునోరి ఒక్క ఈ ఉదక్క, అరుగుము అరుగుమింక ఏమి ఎందుము నిన్ను ఇంద్రియ విలోలు అల్పుధృతి విహీను. ఎంత నీచుడైనా ఇలాంటి పాప పని చేస్తాడా, సొంత భావమరిదివి, మా చెల్లెలి మొగుడివి, ఈ ద్రౌపది నీకు చెల్లెలి కంటే ఎక్కువ, చెల్లెల్ని ఎత్తుకుపోయి మానభంగం చేసే నీచుడు ఉంటాడా, ఒక్క నీవు తప్ప నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవడో ఇలాంటి వాడు ఉంటాడు. వావి వరస ఉండాలి కదా, ఎంత పాపాత్ముడికైనా వావి వరస ఉంటుంది. రాక్షసులు కూడా ఈ పని చేయర్రా, సోర్పణఖ యొక్క సొంత అన్నలు కాకపోయినా కరదోషణాదులు కూడా పనిచేయలేదు, నువ్వు ఈ పని చేసావు నీచుడా. అరుగుమింక ఇంక వెళ్ళిరా, ఏమి ఎందుము నిన్నేమంటాం, ఇంద్రియ విలోలుడివి అల్పుడివి ధృతి విహీను అన్నాడు ధర్మరాజు. అంటే లోపల పుట్టిన ఉద్రేకాన్ని ఆపుకోలేవన్నమాట, ఆ మాత్రం కామోద్రేకం ఆపుకోలేవా అనగానే వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళడం అంటే ఇంక నేను ఇంటికి వెళ్ళను అని ఆ అడవిలోనే గుండు చేయించుకోకుండా ఆ గుండుతోటి కఠినమైన దీక్షతో 6 నెలల పాటు ఒక చెట్టు కింద కూర్చుని రాలిపోయిన ఆకులు తింటూ శివుణ్ణి గురించి కఠోర తపస్సు చేశాడు మూర్ఖుడు. వీడు అంత కఠినంగా తపస్సు చేశాట. ఈ మూర్ఖులు బాగా తపస్సు చేస్తారు. ఏం తపస్సు చేశాడండి వాడు 6 నెలలు, కేవలం ఒంటిలో అది కూడా తొడ మీద పడినటువంటి ఆకులు, రాలిన ఆకులు మాత్రమే తింటూ తపస్సు చేశాడు. ఆదిత్యార్చిత పాద పద్ము జగదేకారాధ్యునీసుం త్రిలోకాదిన్ కామ విభేది పర్వత సుతాహ్లాదైక సంపాది నిఖేదుండై శివునాత్మలో నిలిపి అక్షీణవ్రతారోఢతన్ పాదాంగుష్టము నేలమోపి తపమొప్పం చేసే సద్భక్తిమై. ఎడమకాలి బొటనవేలు నేల మీద పెట్టి ఈ కుడికాలు పైకి లేపి 2 చేతులు ఇలా పైకి పెట్టాడు. అంటే ఈ కుడితొడ ఎడమకాలి మీద ఉందన్నమాట. అలా ఒంటికాలి మీద నిలబడి ఆ చెట్టు ఆకులు, వీడి ఒక చెట్టు కింద కూర్చున్నాడు నిలబడి ఉన్నాడు, ఆ నిలబడి ఉన్నప్పుడు చెట్టు ఆకులు ఎండిపోయిన ఆకులు ఈ కుడి మోకాలు ఎడమ మోకాల మీద చేర్చడం వల్ల ఈ తొడ మీద పడేవిట 2-3 ఆ ఆకులు మాత్రమే తింటూ, తొడ మీద రాలిన ఆకులే తింటూ ఒంటికాలు నేల మీద పెట్టి అది కూడా పాద అంగుష్టం అన్నాడంతే. బొటనవేలు ఎడమకాలి బొటనవేలు నేల మీద పెట్టి ఒంటి బొటనవేలు మీద నిలబడి 6 నెలలు శివుడి కోసం కేవలం రాలిన ఆకులు తిని తపస్సు చేశాడు. ఎవరి గురించి? ఆదిత్యార్చిత పాదపద్ముడు, సూర్యుడంతటి వాడి చేత పూజింపబడే పాదములు కలిగిన వాడు. శివుడి పాదాలను సూర్యుడు పూజిస్తాడు. ఆయన జగదేక ఆరాధ్యుడు, త్రిలోకములకు ఆది, పర్వత సుతాహ్లాదయిక సంపాది, పార్వతీదేవి యొక్క మనస్సుని ఆకట్టుకున్న మహాత్ముడు. అటువంటి వాణ్ణి అక్షీణమైన భక్తితో వ్రతముతో తపస్సు చేసి ఓం నమశివాయ అని అరుస్తూ తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకున్నాడు.
భక్తవత్సలుడు ఈశ్వరుడు తక్షణం ప్రత్యక్షమయ్యాడు. ఓరి జయద్రథ, నీ మనోవాంఛితమేమిటి అంటే పాండవులందరినీ యుద్ధంలో జయించాలి అన్నట్ట. పాండవులను జయించే శక్తి నాకి, నా తలకాయను గొరిగాడు భీముడు, నాకు కసిగా ఉంది ఆ అర్జునుడి మీద, పాండవులందరినీ యుద్ధరంగంలో జయించాలి, కింద పడగొట్టేయాలనగానే వాడు అంత మూర్ఖుడు కదా. ఆ మూర్ఖుడు అలా అడగగానే ఈశ్వరుడు పక్కపక్క నవ్వాడు. ఇది పొసగదు, నీకు ఈ వరం ఇవ్వలేను అన్నాడు ఆయన. వీడు తపస్సు చేసిన ఇది పొసగదు, పాండవులను కథనమున జయింప అలవిగాదింద్రాది త్రిదశులకు వినవే అయినను వదలక నీ కోర్కి తీర్పవలయున ఎట్లున్. ఇది కుదరదు. పాండవులను యుద్ధంలో జయించడం ఇంద్రాది దేవతల వల్లే కాదు, ఆ అర్జునుడితో నేనే యుద్ధం చేసి ఓడిపోయా. నిజానికి నేను ఓడిపోలా, అయినప్పటికీ ఏమంటున్నాడు ఆయన, అర్జునుడితో యుద్ధం చేస్తే నేనే ఓడిపోతాను. అటువంటి పాండవులను నువ్వు ఏదో ఒక 6 నెలలు తపస్సు చేస్తే జయించే శక్తి నీకు ఇస్తానా. కానీ వచ్చిన తప్పులు ఏంటంటే, నువ్వు తపస్సు చేసావు, నేను ప్రత్యక్షమయ్యాను, నేను ప్రత్యక్షమయ్యానంటే నీకేదో ఒక వరం ఇవ్వాలి. పాండవులను జయించే వరం ఇవ్వలేను, అయినా ఇవ్వాలి. కాబట్టి నీకు చిన్న వరం ఇస్తున్నాను, అంత గొప్ప వరం కాకపోయినా. విజయుడొకడు దక్క అతి వీరుల పార్థులనున్న నల్వురన్, నిజమొకనాటి కయ్యమున నీవు జయింపుము ఫల్గునుండు సర్వ జగద జయ్య విక్రముడు, వాని నెదుర్కొని నాకునైనా పోర జితుని చేయుటంతయు భరం బగు నెక్కము బల్కి తింజుమి. నీకు నేను ఇస్తున్నాను ఒక వరం. ఏమిటా వరం? ఒక్క అర్జునుడు తప్ప తక్కిన పాండవులు 4 నీవు మహాభారత యుద్ధంలో ఒక్కరోజు జయించగలవు. నువ్వు ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు, ఈ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నేను శివుడి యొక్క వరాన్ని ఉపయోగించుకుంటాను అనుకో. అలా అనుకోగానే నా వరం నీకు లభిస్తుంది, ఆ వరాన్ని ఉపయోగించుకో, ఆ ఒక్కరోజు నువ్వు జయిస్తావు. జయించడం అంటే వాళ్ళని కదలకుండా చేస్తావు, అది కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక్కరోజే, నీ ఇష్టం వచ్చిన రోజు. అర్జునుడిని మాత్రం జయించలేవు. తక్కిన 4 భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు. ఈ 4 ఒకరోజు యుద్ధంలో జయించు, అర్జునుడిని మాత్రం జయించే వరం నీకు ఇవ్వను. ఎందుకంటే ఫల్గునుండు సర్వ జగద జయ్య విక్రముడు, సమస్త లోకాలని జయించే పరాక్రమవంతుడు అతన్ని ఎవరూ జయించలేరు. వాని ఎదుర్కొని అంటే వాడితో యుద్ధం చేసి పోర జితుని చేయుటెంతయు భరం బగు, నాకే కష్టం, వాణ్ణి యుద్ధంలో నేనే జయించలేను, ఇక నీ వల్ల అవుతుందా. అది కాక నిఖిలాస్త్ర శస్త్ర విద్యాసకుడ పరాజిత యశో విశాలుడు విష్ణునుండ అఖిలేశ్వరుడు అతనికి ప్రియసఖుడటే అవ్వీరు గెల్వ శక్యమే నీకున్. సకలాస్త్ర శస్త్ర విద్యాసకుడైన మహానుభావుడు, 3 లోకాలకి గురువు, సాక్షాత్తు విష్ణువు, ప్రభ విష్ణువు, భ్రాజిష్ణువు, కృష్ణుడు ఆయనకి స్నేహితుడు. అటువంటి కృష్ణ స్నేహితుడిని నువ్వా, నువ్వు ఎప్పటికీ జయించలేవు. కొసమెరుపుగా శివుడు అన్నమాట, ఆ అర్జునుణ్ణి జయించే వరం నీకెందుకు ఇవ్వనో తెలుసా, ఆయన కృష్ణ సఖుడు, కృష్ణుడి యొక్క మిత్రుణ్ణి నువ్వు జయించలేవు, నేను ఇవ్వలేను. కానీ ఒక్కరోజు మాత్రం తక్కిన వాళ్ళని జయించు అనగానే చాలా మాత్రం, నేను రేపు రాబోయే కాలంలో ఒకరోజు వాళ్ళని జయించి పగ తీర్చుకుంటాను అనుకున్నాడు. కానీ ఆ పగవాడికి తలకైపోయేలా చేస్తుందని తెలియదు మూర్ఖుడు. ఈ వరాన్ని అభిమన్యుణ్ణి చంపడానికి ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? అదనమాట ఆ వరం. ఈ విధంగా వాడు ఈశ్వర వరం పొంది వెళ్ళిపోయాడు. రేపు సతీ సావిత్రి, సావిత్రి చరిత్ర వస్తుంది, అద్భుతమైన కథ. ఆ కథతో మళ్ళీ రేపు కలుసుకుందాం. రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.